ఒకసారి లేవండి మీరు అందరు ఒకసారి ముగ్గురు లేవండి సార్ జగిత్యాల ఛాంబర్ ఆఫ్ కామర్స్కు సంబంధించిన నూతన కార్యవర్గ ఎంపిక గురించి జరుగుతున్న ఎన్నికలలో ఈ పర్యాయము ఈరోజు నామినేషన్లకు చివరి రోజు. అధ్యక్ష అభ్యర్థిగా నేను కమటాల శ్రీనివాస్ అను నేను నామినేషన్ వేయడం జరిగింది. నాతో పాటు అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కోశాధికారి సహాయ కార్యదర్శి ఉపాధ్యక్ష పదవికి సంబంధించిన 5 పోస్టులకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన కార్యదర్శిగా సీనియర్ వర్తక సంఘ సభ్యులు మన పెద్దలు పాంపట్టి రామందర్ గారు మరియు అదేవిధంగా మన కోశాధికారిగా సీనియర్ సభ్యులు మన జిల్లా మెడికల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా మొన్ననే ఎంపికైనటువంటి పెద్దలు బాలదేవ్ శంకర్ గారు అదేవిధంగా మిత్రుడు జనగణమన నిత్య జనగణమన ప్రోగ్రామ్తో పట్టణ ప్రజలందరికీ సుపరిచితమై జాతీయ భావాలను మన జగిత్యాల ప్రజానికానికి మన దేశ సమైక్యత గురించి చెబుతున్న సోదరుడు గంగాధర్ ఉపాధ్యక్షునిగా మరియు మిత్రుడు భగవత్ సేవలో మరియు ప్రజాసేవలో అనేక కార్యక్రమాలు చేపడుతూ శివవీరి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా ఉన్నటువంటి అరవపల్లి రాజేందర్ గారు సహాయ కార్యదర్శిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ 5 అభ్యర్థులము మేము మిమ్మల్ని కోరుకునేది వర్తక సంఘంలో కూడా సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి ఉద్దేశంతో మీరు ఒక్కసారి ఆలోచించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మీ యొక్క ఆలోచనలకు రూపకల్పన చేసి మీ కార్యక్రమాలకు ఒక కొత్త పంథాలోపట మేము వర్తక సంఘాన్ని ఇంకనూ ముందుకు గతంలోపట ఉన్న ఈ భవనాన్ని నేను కూడా గత కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించడానికి అందరి ఆశీర్వాదంతో ఇదే విధంగా ఈ పర్యాయము అధ్యక్ష అభ్యర్థిగా మా ప్యానల్ అందరితో కలిసి అనేక మంది సోదరుల సహకారంతో మిత్రుల ఆశీర్వాదంతో పెద్దల మద్దతుతో నేను మా ప్యానల్ అందరం కలిసి కూడా పోటీ చేస్తున్నాం. మీరందరూ కూడా మంచి మనసుతో ఆదివారం 20వ తేదీ ఎన్నికల సమయం కూడా అందరికీ అనుకూలంగా ఉదయం 7 గంటలకే సమయం ప్రారంభమవుతుంది.
ఉదయమే 7 గంటలకు ప్రారంభమవుతున్న ఎన్నికల్లో పట మీరందరూ ఇచ్చేసి మీ యొక్క అమూల్యమైన ఓటును మరి ఎన్నికల అధికారులు ఏ విధంగా గుర్తులు కేటాయింపు చేస్తారా, మరి ఇదే పేర్లకు మాకు ఏ విధంగా ఇస్తారో వాళ్ళ సూచనల మేరకు దానికి సంబంధించిన సమాచారం కూడా సామాజిక మాధ్యమాల ద్వారా కానీ లోకల్ సిటీ ఛానల్స్ ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ తెలపడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మంచి మనసుతో ఆలోచించి సంఘ సమైక్యతను కాంక్షించి సంఘ అభ్యున్నత ధ్యేయంగా మేము ముందుకొచ్చిన మాకు మంచి తరచు ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. మరి ఒక్క నిమిషం ప్రధాన కార్యదర్శి అభ్యర్థి వర్తక సోదరులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారములు. ఈ పేర ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. నన్ను మీరందరూ పెద్ద మనసుతో బలపరచాలని ఆశిస్తున్నాను. ఈ భవనం ఇంత సుందరంగా ఉండడానికి కారణం గత కార్యవర్గంలో ముఖ్య భూమికను వహించి కోశాధికారిగా అనేకమైనటువంటి బాధ్యతలు వహించి ఈ వర్తకులకు దేవాలయం లాంటి ఈ వర్తక సంఘాన్ని అద్భుతమైనటువంటి సంఘ భవనంగా తీర్చిదిద్దినటువంటి కార్యవర్గంలో ప్రముఖంగా ఉన్నారు. ఇంతకుముందు కాలంలో దీన్ని ఇంకా అభివృద్ధి చేసి దీనికి సంబంధించినటువంటి సావనీర్ని కూడా స్వర్ణోత్సవ సావనీర్ని కూడా జగిత్యాల పట్టణ వర్తక సోదరులందరికీ అందించేందుకు ముందుకు రావడం జరిగింది. ఉన్నను పెద్ద మనసుతో ఆశీర్వదించి మన ప్రభుత్వానికి భాగంగా మాతో పాటు మీరు మీతో పాటు మేము కూడా కలిసి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పట్టణ వ్యాపార వర్గాల వ్యాపార సంఘాల వ్యాపారాలు దయచేసి ఒకసారి మా ఫ్యానులందరికీ అవకాశం ఇచ్చి మీ ఉన్నతమైన ఓటుని మాకు వేసి మీ అందరికీ జవాబుదారిగా వ్యాపార వర్గంలో ఉన్న సమస్యలకు అనుకూలంగా మా నిర్ణయాలు తీసుకుని మీ ఆలోచనని మా నిర్ణయాలుగా మేము ఈ సంఘ అభివృద్ధి కోసం పాటుపడతామని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాము. వచ్చే ఈ నెల 25 నాడు ఎలక్షన్ ఉంటుంది. దయచేసి మాకు అందరికీ ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించి ఒకసారి అవకాశం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకుపోయేలా మరింత అభ్యున్నతికి కృషి చేసేలా మీ ఓటు మాకు వేయాలని అభ్యర్థిస్తున్నాము.